शीरुषम् देवम् विश्वाक्षम् विश्वशम्भुवम् विश्वम् नारायणम् देवमक्षरम् परमम् पदम् विश्वतः परमाम् नित्यम् विश्वम् नारायणगुम् हरिम् विश्वमेभेदम् पुरुषस्तद्विश्वमुपजीवति परिम् विश्वस्यात्मेश्वरगुम् शाश्वतगुम् शिवमच्युतम् ായണം മഹാധ്യേയം വിശ്വാത്മാനം പരാണ സൂര്യശൌര്യമേന്ദുരിന്ദ്രപദവീ സന് മംഗളം മംഗളം ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చంద్రమాన జయనామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు ఫాల్గొన మాసం కృష్ణపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు తిథి త్రయోదశి రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు నక్షత్రం ధనిష్ట సాయంకాలం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు నేటి విశేషాలలో ప్రదోషం అనేటువంటిది ఒకటి ఉంది బుధవారం ఒకటి ప్రదోషం కాబట్టి సాయంకాలం వేళ అయిన తర్వాత గంట పన్నెండు నిమిషాల పాటు శంకరుణ్ణి ఆరాధించుకోవడం మంచిది కనీసం శివనామాన్ని స్మరించడం మంచిది ఇక బుధవారాన్ని గురించి మనం మాట్లాడవలసి వస్తే అప్పు తీర్చడం కానీ ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం కానీ ఏదైనా కొని దానికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివన్నిటికీ కూడా బుధవారం నిషిద్ధం అలాగే అమ్మాయిని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపించేటప్పుడు మంగళవారం పంపించరు శుక్రవారం పంపించరు కానీ బుధవారం కూడా పంపించకూడదు తక్కిన రోజుల్లోనే పంపించాలి శనివారం పంపించడం ఇంకా మంచిది కూడా స్థిరంగా అక్కడ ఉంటుంది ఆనందంగా ఇక ఈ బుధవారం నాడు అప్పుల కోసం ఇచ్చిన లేక అప్పు తీర్చాల్సి వచ్చి ఇచ్చిన కూడా ఆ ధనం ఇబ్బంది పెట్టేటువంటి ప్రమాదం ఉంది అందుకని ముఖ్యంగా పాటించాల్సినటువంటి నియమాలు బుధవారం నాడు అప్పు చేయకూడదు అప్పు తీర్చడం కూడా అంత మంచిది కాదు వస్తువులు కొనడం కోసం వెచ్చించడం కూడా మంచిది కాదు ధనాలు మొత్తం వెచ్చించకుండా ఉండడం మంచిది నేటి ఆణివత్యాల అందరిలో మంచి చూడడం నేర్చుకుంటే మనలో మంచి మరింత పెరుగుతుంది ఆశ నిరాశల వాయిదాలతో మనసుని చంపుకుంటూ పోతే మనుగడ ప్రశ్నార్థకమవుతుంది ఓం నమో నారాయణాయ నమ శివాయ శ్రీమాత్రేయ నమ ఆంజనేయస్వామిని ఆరాధన చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామచంద్రమూర్తిని ఆరాధన చేసిన తదుపరి ఆంజనేయ వారిని ఆరాధన చేయాలి అసలు ఆంజనేయ స్వామి వారు కూడా నిత్యం ఆ రామనామ స్మరణ చేస్తూనే బంటుగా కార్యశీలతలో విజయ సిద్ధిని సాధించి సీతమ్మ జాడ కనుక్కొని మొట్టమొదటిసారిగా రామచంద్రునికి ఆ వార్తను చేరవేసిన గడియలు శ్రీరామచంద్రమూర్తి అవతార స్వరూపుడైనప్పటికీ ఆయన ఈ వార్తను తెచ్చినందుకు నేను నీకు ఏమి ఇవ్వగలను హనుమాని ఒక్కసారిగా ఆ హనుమంతుల వారిని కౌగలించుకున్నాడు అలా పరమాత్మ హనుమంతుల వారిని కౌగలించుకోవటం అనేటువంటిది అసలు అనిర్వచనీయమైనటువంటి విశేషం సాక్షాత్తు అవతార స్వరూపుడైనటువంటి మహిమాన్వితమైనటువంటి మహాపురుషుడు ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి హనుమంతుల వారిని కౌగలించుకోవటం వెనకాల దాగిన పరమార్థం నేను నీకు ఏమి ఇవ్వగలను అంటే సర్వం నీవే కదా నీవు శివాంశ సంభూతుడివి అనేటువంటి భావన ఆయన శివాంశ సంభూతుడు ఈయన విష్ణు అవతార స్వరూపుడు విష్ణుమూర్తి ఎప్పుడూ కూడాను శివనామస్మరణే చేస్తాడు శివుడు ఎల్లప్పుడూ కూడా హరినామస్మరణే చేస్తాడు శివకేశవులకు తేడా లేదు అనేటువంటి విశిష్ట లక్షణాన్ని మానవులు అర్థం చేసుకోవాలి అందుకే అన్ని రూపాలు విష్ణు రూపాలే అన్ని నామాలు శివనామాలే అనేటువంటి ఉద్దేశం ఇక్కడ హనుమంతుల వారు అమోఘవంతమైనటువంటి ప్రభావాన్ని కనబరిచి రామచంద్రుల వారికి ఈ విధంగా విన్నవించుకున్నటువంటి శుభగడియ అలాగే శత్రువర్గంలో ఉన్నటువంటి విభీషణుడు రామచంద్రమూర్తిని శరణు కోరినప్పుడు వానర్లో అగ్రజులైనటువంటి మిగతా వార్లందరూ కూడాను రామచంద్రమూర్తిని ఈ విభీషణుడు శత్రువర్గీయుడు మనం అలా తీసుకోవటం మంచిది కాదు అని సలహా ఇచ్చిన హనుమంతుల వారి వంక చూసినప్పుడు ఆయన చిరునవ్వుతో అంతా నీ కరుణస్వామి అన్నాడు అప్పుడు శరణాగతి కోరినటువంటి వ్యక్తి ఎవరైనా సరే ఎంతటి దుష్టుడైనా సరే నేను సంరక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు శ్రీరామచంద్రమూర్తి అక్కడ శరణాగతిలో దాగిన పరమార్థ లక్షణం హనుమంతుల వారి యొక్క ఆ ముందు చూపు చర్య ఎంత విశేషమైందో మనం గ్రహిస్తూ ఆ రామాయణంలో దాగిన మహోన్నతమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకుంటూ రామనామాన్ని చేసి తరిద్దామా మరి సర్వే జనా సుఖినో శతక సాహితి సరస్వతికి నమస్కారం మన్ను తినంగ బాలునకు మంచి ఫలంబులు తెచ్చి ఇచ్చి వేవన్నుగనట్టి చెడ్డ విడువన్ కృషి చేయరే భువిన్ నన్ను భవంబులన్మునుగు నందను నర్మిలి పుణ్యకార్య సంపన్నుని జేయరాదే సురవందిత పావని వాసరేశ్వరి ఓ సరస్వతీదేవి మన్ను తినంగ బాలునకు మంచి ఫలంబులు తెచ్చి ఇచ్చి వేపన్నుగనట్టి చెడ్డ విడువన్ కృషి చేయరే తల్లులి భువిన్ ఎక్కడైనా పిల్లలు తెలియక పాకాడుతూ బాల్యంలో ముఖ్యంగా శైశవంలో మన్ను తింటుంటే తల్లులు చూచి వచ్చి గబగబా పిల్లవాడిని ఎత్తుకుని వాడి ఒంటికి అంటుకున్నటువంటి మట్టిని దులిపి నోట్లో పెట్టుకున్న మట్టిని కూడా తీసి అవతల పడేసి వాడికి ఏవైనా మధురమైనటువంటి ఫలాలను ఇస్తారు కదా ఆ మన్ను తినటం మానిపిస్తారు కదా వాడికి తెలియక మన్ను తింటుంటే ఈ తల్లులు వచ్చి అది మాన్పించి మధురమైన ఫలాలు అందించినట్లుగా నన్ను భవంబు నుగు నందను నేను కూడా ఈ మాయాపూరితమైనటువంటి ప్రపంచంలో ఎన్నెన్నో ఆకర్షణలకు లోనై నేను కూడా వాటిల్లో మునిగిపోతుంటే నువ్వు అలా మన్ను తినే పసివాణ్ణి త్వరగా వచ్చి ఎత్తుకుని వాడి ఒంటికి అంటిన మట్టిని దులిపివాడికి మధురమైన ఫలాలను అందించే తల్లిలాగా ఎందుకు రావమ్మా నేను ఈ మాయలో ముణుగుతుంటే మన్ను తిన్నే పసివాడికి చేత తింటున్నాడు నేను ఈ మాయలో ముణుగుతున్నానంటే అది కూడా అజ్ఞానం చేతనే కనుక నువ్వు తల్లిలా వచ్చి నర్మిలి పుణ్యకార్య సంపన్నుని చేయరాదే ప్రేమతో వచ్చి జ్ఞానాన్ని ఇచ్చి గొప్ప గొప్ప మహాకార్యములు చేసేటువంటి శక్తిని ఆ అవకాశములను ఆ క్రియాశక్తిని నాకు ప్రసాదించవచ్చు కదా తల్లి నేను ఈ మాయలో మునిగిపోతుంటే కాస్తో కూస్తో గడించినటువంటి జ్ఞానాన్ని ఇలా దుర్వినియోగం చేసుకుంటే అద్భుతమైనటువంటి అవకాశం సమయం ఆ సమయమంతా ఈ మాయలో నిమగ్నమై ఈ అనవసరమైన పనులలో వృధా చేస్తుంటే నువ్వు వచ్చి ఎందుకని నన్ను ఆదుకోవు నాకు జ్ఞానాన్ని ప్రసాదించి పుణ్యకార్య సంపన్నుని చేయరాదే ఎన్నెన్నో పుణ్యకార్యములు చేయించేటట్టుగా నన్ను ప్రేరేపించవచ్చు కదా తల్లి అంటూ ఆ సరస్వతీదేవిని భక్తితో ఆర్తితో ప్రార్థిస్తూ చిన్న వయస్సులోనే చక్కని శతకాన్ని వ్రాసి సరస్వతి భక్తులకు అందించిన అవధాని శిరోమణి శ్రీ అష్టకాల నృసింహరామ శర్మగారి వాసరేశ్వరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం ఓం శ్రీ దేవ్యై మహాసరస్వతి भुचारुद्रतेजदण्डमुलय्या पञ्चमुखाञ्जनेय प्रणामय्या रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः सीताराम गुणग्राम पुण्यारण्यविहारिणौ నమో విశుద్ధ విజ్ఞానౌ కవీశ్వర శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ శ్రీరామ జయ రామ జయ జయ రామ అంజనాదేవికి స్వామివారు ఉదయించారు అనే విషయం నిన్నటి వరకు చెప్పుకున్నాం అలా ఉదయించిన ఆంజనేయుడు అత్యంత శిశుదశలోనే ఒకప్పుడు ఆకలి వేసి ఏడ్చేట ఆ ఏడుపు ఎలా ఉన్నదంటే శరవణంలో సుబ్రహ్మణ్య స్వామి వలె ఏడ్చేడు అనే విషయాన్ని చెప్తున్నారు ఆ బాల హనుమంతుడు యొక్క సౌందర్యాన్ని ఇక్కడ కంకంటి పాపరాజు గారు తన ఉత్తర రామాయణంలో అద్భుతంగా వర్ణిస్తున్నారు ఇక్కడ సౌందర్య వర్ణన అనే కంటే బాల హనుమంతుని ధ్యానము అని తెలుసుకోవాలి హనుమంతుడు రూపాలని ధ్యానించడం ఒక మంచి ప్రక్రియ ఇది మనకి సంహితా గ్రంథాల్లో చాలా చక్కగా వివరిస్తారు ఒక్కొక్క హనుమంతు రూప ధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం చెప్పారు సంజీవని పట్టుకున్న హనుమంతుడిని ధ్యానిస్తే రోగాలు ఉండవుట అదేవిధంగా రాక్షస సంహారం చేస్తూ తన శరీరాన్ని పెంచినటువంటి ఆంజనేయ స్వామి వారిని తలంచుకుంటే శత్రుబాధలు పోతాయి ఇలా ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉన్నాయి అలాంటి మూర్తులు క్రమక్రమంగా మనం ఈ సుందర హనుమాన్ ఇతివృత్తాల్లో చాలా చాలా తెలుసుకుంటాం సాధనకు పనికి వచ్చేవి ఇక్కడ ముందుగా మనం చూస్తున్నటువంటి మూర్తి బాల హనుమంతుడు బాల హనుమంతుని యొక్క ధ్యాన విధానం కూడా శాస్త్రంలో ఎందున్నది దానిని ఇక్కడ కంకటి పాపరాజు గారు చాలా అద్భుతంగా భావనలోకి తెచ్చుకుని మనకు చూపిస్తున్నారు లలిత సౌదామణితులిత దేహమువాణి అరుణారుణంబు దాస్యంబువాణి రత్నకుండల భాసుర కపోలములవాణి రంగత్పిషంగ వాని ఆజాను వాని ధవళ యజ్ఞోపవీతముల వాని హార ప్రభా మనోహారి వక్షమువాని కమనీయ కరకంకణములవాణి మంజు రుచి పుంజుగను హన్ను ముంజివాని పసిమి గను పట్టును పట్టు పంచవాని వాసవధ్వజ భవాల వల్లివాని అక్ కుమారుని గని తల్లి ఆత్మనలరే ఇక్కడ ఆ ఉదయించినటువంటి హనుమ సంపూర్ణమైనటువంటి వస్త్రములతో ఆభరణములతో యజ్ఞోపవీతంతో కూడా ఉన్నట్ట చూసారా ఆయనకు వేరేగో ఉపనయనం చేసే యజ్ఞోపవీతం వేయనవసరం అవసరం లేదు ఉదయించినప్పుడే అలా వచ్చాడంటే ఆయన యొక్క జన్మ చాలా చిత్రమైనది కృష్ణ పరమాత్మ ఉదయించినప్పుడు ఎలాగ శంఖ చక్ర దేవకీ దేవకీవసదేవులు గోచరించాడు అదేవిధంగా ఆంజనేయ స్వామి వారు దివ్యమంగళ విగ్రహంగా ఆ శిశు రూపంలో ఉన్నాడు కనుకనే హనుమంతుని యొక్క జననమే అద్భుతం పైగా రామాయణం మొత్తం మీద మానవాతీతమైన అద్భుత దేవశక్తుల్ని ప్రకటించిన అవతారం హనుమదవతారమే ఇది కూడా పరిశీలిస్తే మనకు తెలుస్తుంది రాముడు నారాయణుడు అయినప్పటికీ కూడా తన నారాయణత్వాన్ని లోపల దాచిపెట్టి తాను సామాన్యుని వలే సంచరించాడు ఆ పరమాత్మ అయినప్పటికీ హనుమంతుడు మాత్రము తనలో ఉన్న రుద్రత్వాన్ని జననుంచే బయటపెడుతున్నాడు లలిత సౌదామిని తులిత దేహమువా అని మెరుపు తీగ లాంటి శరీరంట మెరుపు ఎలాగా బంగారపు రంగుతో మెరిసిపోతుంటుందో అలా ఉంది ఆయన యొక్క శరీర వర్ణము అందుకే కాంచనాద్రి కమనీయ విగ్రహం అంటారు బంగారు కొండ లాంటి వాడు అరుణారుణంబు దాస్యంబువా అని ముఖంలో కొంచెం ఎరుపు ఎక్కువగా ఉందిట ఎర్రని ముఖంతో ఉన్నటువంటి వాడు రత్నకుండల భాసుర కపోలముల వాణి ఆయనకి చెవులకి రత్నకుండలాలు ఉన్నాయి అవి బుగ్గల్లో ప్రతిఫలిస్తున్నాయట పైగా నేత్రములు కూడా విశాలముగా ఉన్నాయి కొంచెం ఎరుపు కాంతితో ఉన్నాయి బాహువులు మంచి దీర్ఘములైన బాహువులు తెల్లని యజ్ఞోపవీతం ధరించి ఉన్నాడు హారములతో ప్రకాశిస్తున్న వక్షస్థలము కమనీయమైనటువంటి కంకణములు మొదలైనవి ధరించి ఉన్నాడు పైగా ముంజధర్భని కటిసూత్రంగా సూత్రంగా కట్టుకున్నట్ట ఇది కూడా బ్రహ్మచారి వేషం హనుమంతుడు వటుస్వరూపంగా బ్రహ్మచారి రూపంగా ఉపాసింపడ్డం కూడా ఉపాసనలకు విధానం అందుకే మంజు రుచి పుంజుగను హొన్ను ముంజివా అని బంగారు రంగుతో మెరిసిపోతున్నటువంటి ముంజధర్భని సూత్రంగా కట్టుకున్నాడు పసిమి గను పట్టు నును పట్టు అని బంగారు రంగుతో ఉన్నటువంటి పట్టు వస్త్రంగా కట్టుకున్నాడు ఆ తోక ఎలా ఉన్నదంటే వాసవధ్వజని భ అంటే లాంటి తోక కలిగి ఉన్నాడు అలాంటి ఆ బాలు చూసి చాలా ఆనందించింది తల్లి అంజనాదేవి అలరి చెక్కు నొక్కి అక్కున చేర్చి ముద్దాడి ఆ పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని ముద్దాడి నీకు ఆకలిస్తుందా ఉండు పళ్ళు తీసుకొస్తాను అంటూ బయలుదేరిందిట నీకు ఫలములారగింప వలసినన్ని తెత్తు వాపోవకుండు నాయన్నా అనుచు తల్లి అడవి కరిగే అంజనాదేవి ఆ పిల్లవాడిని అక్కడ పెట్టి అడవికి వెళ్ళిందిట అయితే ఇతడు ఈ లోపల ఆకలి తట్టుకోలేక పండు కోసం చూస్తూ ఆకాశంలో అప్పుడే ఉదయించినటువంటి ఆ సూర్యుని యొక్క ఎర్రని కాంతుల్ని చూసి ఇదేదో ఎర్రని పండనుకుని ఎగిరిపోయేట అనుకోవడమేంటి ఎగిరేడంటే హనుమంతుని యొక్క పుట్టుకు సామాన్యం కాదని తెలుస్తోంది ఆ శిశు దశలోనే ఆయన మండలం వైపు ఎగురుతున్నాడు సూర్య మండలం అంటే కాసింత దూరమా ఎన్ని కాంతి సంవత్సరాలు దాటాలి అంతటినీ కూడా ఆయన ఎగరగలుగుతున్నాడు అంటే ఆ పుట్టుకులోనే ఒక అద్భుతత్వం కనిపిస్తుంది తర్వాత వరాల వల్లనో తపస్సు వల్లనో వచ్చింది కాదు జన్మత ప్రభావశాలి అంతటిలో నయీతడు ఉదయాద్రి పహిన్ పొడ పద్మిని కాంతు జప ప్రసూన రుచి కాంతుగా నుంగొని జపాకుసుమంల్లా ఎర్రగా ఉదయాద్రిపోయినటువంటి సూర్యుణ్ణి చూసి పండటంచు విభ్రాంతి వహించి ఆకటి తొరన్ రవిపై కగసెన్ గసన్ సమీర నాగాంతకబాణ వేగ పరిహాసి సమిద్ధ మహోజవోన్నతిన్ ఒక వాయువాస్త్రంలాగా ఈయన మహావేగంగా ప్రవేశిస్తున్నట్ట అంటే హనుమంతుల్లో సహజ సిద్ధంగా ఈ గగన మండలంలో అనేక జ్యోతిర్గణాలను కూడా దాటి వెళ్ళగలిగేటువంటి మహావేగం ఉన్నది అందుకే మహావేగవంతుడు బలవంతుడని అత్యంత బాల్యంలోని రుజువు చేస్తున్నాడు తను చున్న ఈతని చూచి గగనచరులైన గంధర్వ గరుడ యక్ష సిద్ధ సాధ్యులు నివ్వెర చెంది ఈ మహామహుండెవ్వడోయనునంతలోన అని అలా ఎగిరి వెళుతూ ఉంటే ఆ గగనంలో తిరుగుతున్నటువంటి గంధర్వ గరుడ యక్ష సిద్ధ సాధ్యాది దేవగణములందరూ ఇతడు ఎవడాను ఆశ్చర్యపోతున్నారట వాళ్ళు తేరుకునే లోపల దాటిపోతున్నాడు వారిని ఇతడు భానుకడకేగు అప్పిన్న వాని మేని కెండ దాక యుండ ఉద్దండ వృత్తినుడిగి మిన్నేటి తమ్మి పుప్పొడి దుమారము ఎనసి వలిగాట్పు వెనువెంట జనుచు నుండే ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వారి వెళుతున్నారో పైగా సూర్యుడు దూరంగా ఉంటేనే వేడి భరించలేమే దగ్గరికి వెళుతున్నాడు ఇతడు అటువంటప్పుడు ఆ వేడి తన పిల్లవాడికి ఏమాత్రం బాధించకూడదు అని చెప్పి వాయుదేవుడు ఆకాశగంగా జలాలలో ఉన్న తుంపురుల్ని పట్టుకుని ఈ హనుమంతుడు వెంటే ఆ చల్లదనపు గాలి ఇతడి కవచంలా ఉండగా ఆ వాయుదేవుడు ఆ వెంటనే ఉన్నాడు ఆ వెళుతున్నప్పుడు తోబలో అనేకములైన లోకాలను కూడా దాటుతున్నాడు ఆంజనేయ వారు ఆ దాటుతున్న వైఖరిని వర్ణిస్తున్నారు ఇక్కడ పద తాడనములచే బ్రద్దలై పాథోది పాలికల్ తూలిక భంగి చెదర్ర ఊరుఘట్టనలచే ఊర్ధ్వగంధర్వాది నగరముల్ చిన్న భిన్నములు కాగా బాహువేగంబుచే పరతించు వైమానికుల విమానంబులు కూలబడగా వాళ్ళ విక్షేపంబుచే లాజలను తూలి నక్షత్రముల్ నెలరాల దేహకాంతులు చక్కగా తేరి చూడలేక ఖచరులు బెగడి చీకాకు చెంద ఎదియును చూడక ఈ జగద్ధిత చరిత్రుడు ఇట్టెచని బలభానును పట్టెనపుడు ఆ వెళుతున్న వేగానికి ముందు ఎగురుతూ ఉంటే ఆ కాలి వేగానికి సముద్రాలు కదిలిపోతూ ఉన్నాయట పైగా ఆయన యొక్క ఊరు ఘట్టనలచే ఆ తొడల యొక్క రాపిడికి గంధర్వ నగరములు ఇవన్నీ కూడా ముక్కలైపోతున్నాయి ఆ తోవలో ఎగిరి వస్తున్నటువంటి దేవతల విమానాలు ఈయన యొక్క బాహువేగం వల్ల అవి చల్లా ఆ తోకలు తగిలి కొన్ని కాంతి మండలాల కింద రాలి పడిపోతున్నాయట పైగా చేచరులు మొదలైన వారందరూ కూడా ఈ దేహకాంతిని తేరిపార చూడలేక వాళ్ళు కళ్ళు మూసుకుంటున్నట్ట అంత మిరిమిట్లు గడుపుతున్నది ఆయన యొక్క శరీరం అలా తిన్నగా వెళ్ళి ఆ సూర్యమండలం దగ్గరికి చేరి ఆ సూర్యుడిపై చెయ్యి వేయబోతున్నాడు ఆయన అప్పుడు ఆ సూర్యుని చుట్టూ ఉన్నటువంటి దేవతలు ఋషులు ఆశ్చర్యచులు ఎవరా ఇతడని చూస్తున్నట్ట మనం గతంలో ఆదిత్య వైభవంలో చెప్పుకున్నాం సూర్యమండలం మధ్య భాగంలో ఆ సూర్యుడు ఆయన చుట్టూ దేవతాగణములు బాలకిల్యాది మహర్షులు వీళ్ళందరూ ఉంటారు మంత్రములు చదువుతూ బాలక్రియలు ఉంటారు అర్చనలు చేస్తూ మరికొందరు ఉంటారు ఇక ఛాయా సన్యా ఇచ్చా దేవతలు అక్కడ ఉంటారు పద్మినీదేవి ఇచ్చాదులు వీరందరూ ఏ విధంగా ఈ హనుమంతుడు రాగానే ఆశ్చర్యపోయారో ఇక్కడ వర్ణిస్తున్నారు వద్ద సేవలు చేయుచున్న ఛాయాదేవి భీతిల్లి కరముల పిసికు కొనగా అక్కడ ఛాయాదేవి ఆశ్చర్యపోయింది మా ఆయన మీదకి వచ్చి చేయి వేస్తున్న ఇతరెవడా అని భయ నివారణ మంత్ర పరతంత్రులై వాళ్ళకి మౌనులు క్రేవనుదుగా హఠాత్తుగా వచ్చిన దాడికి చూసి భయాన్ని పోగొట్టే మంత్రాలు చదువుతున్నట్ట వాళ్ళకి ఆదిమునులు ఇంకా చుట్టూ ఉన్నటువంటి పార్శ్వగణములు చెల్లా చెదిరిపోయేట జడుపుతో ఖైదువుల్ విడిచి మఠర ముఖ్య పారి పారిపోవా చుట్టుపక్కల ఉన్నటువంటి పార్శ్వగణములు భటులు వీరు భయపడి చేతులు ఉన్న ఆయుధాలు వదిలి పారిపోయారు ఈ విధంగా సూర్యభగవానుడిపై చెయ్యి వేసేది తను ఆ చెయ్యి వేసినప్పుడు సూర్యుడు మాత్రం నవ్వుకుంటున్నాడు ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు ఆయన ఆయన యొక్క మరొక రూపమే హనుమంతుడు దేవతా దృష్టితో చూస్తే అలాంట ఆ సూర్యుడిపై చెయ్యి వేసి వేడిగా ఉందని మళ్ళీ చేయి తీసేట మళ్ళీ వేస్తున్నట్ట అయితే సూర్యభగవానుడు హనుమంతునికి అనుకూలంగా తన వేడిని తానే తగ్గించుకుంటున్నట్ట ఈ అద్భుతమైన దృశ్యాన్ని మనస్సులో జానిస్తూ సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు జై వీర హనుమాన్ శ్రీ గురుదత్త వెనకాల శ్లోకంలో గురువును ఆది గురువు అన్నారు బంధు గురవే సముపస్థితే ఈ శ్లోకంలో బంధువు అంటున్నారు నిజమే ఎన్నో జన్మల సంబంధం ఉండటం బట్టే మీరంతా గురువు దగ్గరకు చేరుతున్నారు అలాంటి భాగ్యం ఇతరులకు దొరకదు అందుకే గురువును ఆది గురువు అంటారు ఆయన అనాది బంధువు కూడా స్థితం విశ్వం విశ్వమధ్యో గురు తస్మై శ్రీ గురవే ఈ విశ్వమంతా గురువులో ఉంది విశ్వమంతటిలోనూ గురువు ఉన్నాడు ఆయన విశ్వరూపుడు రూపరహితుడు కూడా అటువంటి శ్రీ గురువునకు నమస్కారం గణపతి దేవుడు విశ్వాసంతో ఆ గణపతి దేవుడు ఆ గురు రూపంలో విశ్వమంతా జగత్తంతా కూడా దర్శించాడు అది ఎట్లా ఆ కథను మనం తెలుసుకుందామా గణపతి దేవుణ్ణి పూజించిన వారికి బుద్ధి వికసిస్తుంది అందుకే గణపతి పండగ అనేది విద్యార్థులకు చాలా ముఖ్యమైనది అది ఇంకా ఎగ్జామినేషన్ టైం వచ్చింది అనుకోండి అందరూ గణపతిని సరస్వతిని పూజిస్తారు ఆ గణపతి దేవుణ్ణి ఎవరెవరు పూజిస్తున్నారో వాళ్ళు చాలా బుద్ధివంతులు అని చెప్తారు బుద్ధిలో చాలా అగ్రగణ్యులు అంటారు రెండవది వాళ్ళ యొక్క బుద్ధి వికసిస్తుంది అంటారు వారు తలిచిన కార్యాలన్నీ ఎలాంటి విఘ్నాలు లేకోకుండా సాగిపోతాయి వాళ్ళు ఏమనుకున్నా ఎంత సంకల్పం చేసుకున్నా అట్లనే ఏ విగ్రహాలు రాకుండా సాగిపోతున్నాయి కొత్త కొత్తమైనటువంటి ఊహలు పుడతాయి అవి లాభాన్ని చేకూరుస్తాయి అంతటి మహిమ గణపతి స్వామిలో ఉన్నది సిద్ధి బుద్ధులు ఆయన దగ్గరే ఉన్నాయి గణపతిని సేవిస్తే శక్తియుక్తులు లభిస్తున్నాయి శివపార్వతులకు ఇద్దరు కుమారులు వారే గణపతి స్వామి కుమారస్వామి ఇద్దరు అన్నిటిలోనూ గొప్పవారు ఒకనాడు తల్లిదండ్రులు వారికి పెళ్లి చేద్దామనుకున్నారు వారికి ఇద్దరు ఇష్టమైన వారే కదా ఎవరికి ముందు చేయటం ఎవరికి చేయట్లా అని ఎవరికి ముందు పెళ్లి చేస్తే మరొకరి కోపం బాగా వచ్చేస్తుంది శివపార్వతులు ఇద్దరికీ ఈ విషయం సమస్యగా తయారైపోయింది ఇంతలో పెళ్లి విషయం కుమారుడిద్దరికీ తెలిసింది వారు తల్లిదండ్రులకు వాళ్ళ దగ్గర వచ్చి నాకు ముందంటే నాకు ముందు నాకు ముందు చేయాల్సిందే నాకు ముందు చేయాల్సిందే పెండ్లి అని ఇద్దరు వాదిస్తున్నారు గొడవబడ్డారు బాగా శివపార్వతులు యోచన చేశారు వారి గొడవను ఆపి మేము ఒక ఉపాయాన్ని చెబుతున్నాము ఆ ఉపాయాన్ని పాటించిన వారికి ముందు పెళ్లి చేస్తాం అన్నారు మేము ఒక ఉపాయం కనిపెట్టాం ఆ ఉపాయాన్ని ఎవరైనా అనుసరించి ఆ ఉపాయ ప్రకారంగా చేసేవాళ్లకు మేము పెళ్లి చేస్తాం సందేహం లేదు ముందు వాళ్ళకే మేము చేస్తామని అని వివరించి చెప్పారట ఇక ముందు గణపతి కుమారస్వాములు ఇద్దరు కూడా సంతోషించి ఆ నియమం చెప్పమన్నారు చెప్పండి అది ఏం నియమం చేశారో మీరు ఏది షరత్తులు పెడుతున్నారో మేము దాన్ని మేము పాటిస్తాం దాంట్లో మేము పాలు పంచుకుంటాం పాటిసిపేట్ చేస్తాం మేము అది ఏమవుతుందో చెప్పు తొందరగా చెప్పండి అని అన్నారట జయ గురుదత్త ముందుకు వెళ్దాం